జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి ఆయనను జైలుకు పంపడం లేకుంటే రాజకీయంగా నిర్వీర్యం చేయడం రకరకాలుగా ఇబ్బందులు పాలు చేయడం కోసం వాళ్ళ ప్రత్యర్థులు కాచుకు కూర్చొని ఉంటే స్వయాన జగన్ గారు ప్రేమ ఆప్యాయతలు పంచినటువంటి చెల్లే ఆ కుట్రదారులతో చేతులు కలిపి మరి జగన్కి ఇంత అన్యాయం చేయడం కోసం తెగబడిందా అని అంటే బయటకు వస్తున్న రోజు ఒక రహస్యాన్ని బయటపడుతున్న రోజు ఒక రహస్యాన్ని కనుక చూస్తే బాబోయ్ ఎక్కడ సినిమాల్లో మాత్రమే చూసింటే ఆమె ఇంత దారుణాలు అని చెప్పి అనిపిస్తుంది. సినిమాల్లో మాత్రమే అని ఆమె పెళ్ళి 25 ఏళ్ళే, వాళ్ళ నాన్నగారు చనిపోయి 15 సంవత్సరాలే, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థితంతో సంపాదించుకున్న సొమ్ము చెల్లి మీద ప్రేమ ఆప్యాయతతో ఇస్తున్నా అని చెప్పి క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు కూడా. వాళ్ళ నాన్నగారికి సంపాదించింది కాదు, లేదు వాళ్ళ నాన్నగారికి వారసత్వంగా వచ్చింది కూడా కాదు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సంపాదించింది వారసత్వంగా వచ్చింది అని ఆల్రెడీ పనిచేశారు. నిన్న పేర్ని నాన్నగారు కూడా చెప్పారు, ఈరోజు సాక్షి పత్రికలు కూడా క్లియర్గా రాశారు. వైఎస్ఆర్ గారు పంచిన ఆస్తులు ఏంటండి, వైఎస్ జగన్కు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో ఉన్న 1815 చదరపు గజాల బిల్డింగు, పులివెందులలో 6.65 ఎకరాలు. షర్మిలకు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో 200 చదరపు గజాల్లో ఉన్న బిల్డింగ్, ఇడుపులపాయలోని 51 ఎకరాల భూమి, 3.15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లైసెన్స్, స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.50% షేర్లు, విజయవాడ రాజయువరాజులో 35% షేర్లు, పులివెందుల్లో 7.6 ఎకరాలు, విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీలో 100% వాటా, ఇవన్నీ ఇచ్చేశారు. ఆయన ఇక్కడ షర్మిల గారికి ఎక్కువ ఇచ్చినట్లు ఎందుకు కనిపిస్తుంది, ఇచ్చారు ఎందుకంటే జగన్ గారు తన స్వార్థితంతో ఇంకా కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, సో తనకు ఉందిలే కూతురికి ఎక్కువ ఇద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పంచినట్టు కనుక స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇంత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేసులు అటాచ్ ఉన్నా కూడా గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చి ఆ తర్వాత క్లియర్ అయిన తర్వాత షేర్ల బదలాయింపు కోసం ఎంఓయూ చేసుకుంటే ఆయనకు తెలియకుండా ఆయన ప్రమేయం లేకుండా ఆయన దగ్గర ఒరిజినల్, ఒక్కోసారి సీక్రెట్ బయటపడుతూ ఉంటే ఆయన దగ్గర ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా. ఇక్కడ షర్మిల గారు ఆ గిఫ్ట్ డీడ్ని షేర్లుగా కన్వర్షన్ చేసుకునే క్రమంలో జగన్కి తెలియకుండా వాళ్ళకు అంటే ఏం చెప్పారంట, నా దగ్గర ఉన్న ఒరిజినల్ షేర్లు పోయినాయి అని చెప్పిందట. నా దగ్గర ఒరిజినల్ షేర్లు ఉండేటివి ఎక్కడో పోయాయి, ఇది నాదే అని చెప్పి ఆ విషయం జగన్కి తెలియనియకుండా మొత్తం షేర్ల బదలాయించు కోసం ఇనిషియేటింగ్ చేసేసారు. జగన్కి ఎట్లా బయటపడింది, వాళ్ళ ఆడిటర్లు రెగ్యులర్ చెకప్ చేస్తుంటారు కదా, రెగ్యులర్ చెక్ చేస్తుంటారు కదా, అప్పుడు రెగ్యులర్ చెక్ చేస్తే అప్పుడు బయటపడిందట ఇట్లా జరిగిందని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పిలిచారట కలిసేకి, అసలు ఈమె తలకని చెప్పలేదట, కలవలేదు, 2 లేఖలు రాశారట స్పందించలేదు. ఇప్పుడు ఏం చేస్తాను మరి, లీగల్గా ఆయన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కురుకుపోతాడు కదా, అందుకని చెప్పి ఆయన ఇచ్చిన గిఫ్ట్ రీడ్ వెనక్కి తీసుకునే విధంగా లా ట్రిబ్యునల్ అంటే ఒక ట్రిబ్యునల్కి వెళ్ళారు, కంపెనీ లా ట్రిబ్యునల్కి. ఎవరైనా అదే పని చేయరా, వాళ్ళన్న దగ్గర ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ ఉంటే అవి పోయినాయి అని చెప్పి చెప్పడం, వాళ్ళన్నగా తెలియకుండా వాళ్ళన్న ప్రమేయం లేకుండా వాళ్ళన్నను ఇబ్బందులు పాలు చేసి జైలు పాలు చేయాలనే వాళ్ళ ఆ కుట్రదారులతో చేతులు కలిపి ఇంత దారుణంగా ఒక చెల్లి తెగబడడం బాబోయ్ చరిత్రలో మనం ఎక్కడో చూసి ఉండమబ్బా.